హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పృథ్వీరాజ్. ఈరోజు మన వీడియో అంటే అనంతపురంలో నడిబొడ్డులో ఉన్న గవర్నమెంట్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ అనంతపురం ఫ్రెండ్స్. ఇది మనకు క్లాక్ టవర్ దగ్గర వస్తుంది, మనకు నియర్ బై రైల్వే స్టేషన్ కూడా ఫ్రెండ్స్. ఇది మనకు రెండింటికి, క్లాక్ టవర్ కి రైల్వే స్టేషన్ మధ్యలో అయితే మనకి ఈ కాలేజ్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ అవగానే మనకు గ్రీనరీ అయితే వీళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేసినమాట, చాలా బాగుంది. ఇంకా వెహికల్స్ రావడానికి పోవడానికి మనకి ఇబ్బంది లేకుండా తార్ రోడ్ అయితే చక్కగా ఏర్పాటు చేసినారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. మనకు ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు రూట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనకు ఇదైతే లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే రైట్ సైడ్ అయితే వెహికల్స్ పోవడానికి లేదనమాట. ఆ చిన్న గేట్ అయితే వేస్తారు, సో ఇక్కడ ఇన్ని ఇట్లే వస్తుంది, అవుట్ ఇట్లే అనమాట వెహికల్స్ రావడం పోవడము. ఇక్కడ చూడండి మీరు, ముందర అయితే మనకు గేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది వరకు అయితే ఈ గేట్స్ ఏం లేవు ఫ్రెండ్స్ మనకు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేశారు అనమాట. అయితే ఈ కాలేజ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మాత్రం ఈ కాలేజ్ ఏర్పాటు చేసి 100 ఏళ్ళు అయిందనమాట ఫ్రెండ్స్. 100 ఇయర్స్ కంప్లీటెడ్. 100 ఇయర్స్ గుర్తుగా మనకు ఇక్కడ వీళ్ళు దీన్ని ఏర్పాటు చేసినారు చూడండి, సెనేటరీ సెలబ్రేషన్స్ డోనర్స్ అని. 2017 నాటికి 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అనమాట, అందుకే దానికి 100 ఇయర్స్ గుర్తుగా దీన్ని ఏర్పాటు చేసినారు. 100 ఇయర్స్ హిస్టరీ అంటే మామూలు విషయం అయితే కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్ అనమాట. మనం ఒకసారి గార్డెన్ అంతా కవర్ చేసుకుని గ్రీనరీ మొత్తం మనము నెక్స్ట్ మొత్తం లోపలికైతే వెళ్దాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎంత చక్కగా మనకి ఇక్కడ గ్రీనరీని ఏర్పాటు చేశారో, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత మంచి లుక్ అయితే ఉందంటే అంత మంచిగా అయితే అనిపిస్తుంది దీన్ని చూడంగానే. దీన్ని ఇట్లా ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, దీన్ని మెయింటైన్ చేయడం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నైతే మెయిన్ నోటీస్ బోర్డ్ అనమాట, అంటే కాలేజ్ సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఏర్పాటు చేస్తే మెయిన్ మెయిన్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. హాల్ టికెట్స్ లాంటివి అయితే సపరేట్ ఇంకా నోటీస్ బోర్డులు ఉంటాయి, అవి మిగతా చోట్ల మనకు బ్లాక్స్ తగ్గట్టుగా ఏ బ్లాక్ అన్నట్టు ఆ బ్లాక్ చోట మనకు ఏర్పాటు చేస్తా ఉంటాయి. అక్కడ మీరు చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఒక నోటీస్ బోర్డులు టెంపరీగా ఏర్పాటు చేసి బ్లాక్స్ కి బ్లాక్ ఏ బ్లాక్ బి లాగా అక్కడొకటి మూలమూల పెడతారనమాట ఫ్రెండ్స్. సో మీ గ్రీనరీ అయితే ఒకసారి చూడండి మీరు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి గ్రాస్ అయితే మనం న్యాచురల్ గ్రాస్, మనకు బయట చూస్తుంటాం కదా మ్యాట్స్ ఆర్టిఫిషియల్ మ్యాట్స్ అవి కాదనమాట, న్యాచురల్ గానే అంతా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్. మనకి కాలేజ్ లో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే ఎన్సీసీ అనమాట, నేషనల్ క్యాడెట్ కార్ప్. ఇందులో గొప్పతనం ఏముంది అనుకోవచ్చు మీరు, ఇందులో అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉంటుంది. ఎన్ఎస్ఎస్ కూడా ఉంటుంది మనకు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉంటుంది అనమాట. మనం కొన్ని కాలేజ్ చూస్తుంటాము లైక్ ఎస్బిఎన్ లో మనకు ఎన్సీసీ ఉంది కానీ అబ్బాయిలకి లేదనమాట. నాకు తెలిసినంత వరకు అబ్బాయిలకి లేదు, అమ్మాయిలకు మాత్రమే ఉంది. వాళ్ళు ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకు అబ్బాయిలకు కూడా తీసుకొని రావడానికి ఎన్సీసీని. చాలా గొప్ప విషయం అంటే ఇక్కడ మనకు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉందనమాట, అండ్ ఎన్ఎస్ఎస్ కూడా ఉంది. సో చూడండి మనకు ఎటు చూసినా మనకు గ్రీనరీ అయితే మన కాలేజీలో అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. చక్కని గ్రీనరీ ఉంది, మన ఏరియాలో చూసినట్టే మీరు చాలా ఆశ్చర్యపోతారు అంత బాగుంది అనమాట ఫ్రెండ్స్. మనకు ఇక్కడ చూసినారంటే లెఫ్ట్ సైడ్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అనమాట కింద, మనకి పైనేమో మనకి ఇంకా బాటనీ డిపార్ట్మెంట్ ఉంటుంది, కింద పైన ఉంటాయి. పైన ఏమో బాటనీ డిపార్ట్మెంట్, కింద ఏమో జువాలజీ డిపార్ట్మెంట్. నేను పైకి కూడా వెళ్తాను ఫ్రెండ్స్ మీకు, నేను స్టెప్స్ అన్ని లాక్ చేసి పెట్టినారు, ఎక్కడైనా ఒక్కటే నాకు దొరకపోతుంది, నేను పైకి వెళ్ళి మీకు మొత్తం చూపించేస్తాను క్లియర్ గా ఫ్రెండ్స్. మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే జువాలజీ డిపార్ట్మెంట్ వస్తుంది అనమాట, ఇంకా రైట్ సైడ్ మనము స్టెప్స్ ఉంటాయి అనమాట. రైట్ సైడ్ మనం స్టెప్స్ తీసుకుని పైకి వెళ్తే మనకు బాటనీ డిపార్ట్మెంట్ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. మనకు సైన్స్ గ్రూప్ స్టూడెంట్స్ కి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళామంటే అక్కడ ఎండ్ లో మనకు స్టెప్స్ వస్తాయన్నమాట, ఇప్పుడు చూసినట్లు బాటనీ డిపార్ట్మెంట్ లాగా. దాని కూడా స్టెప్స్ మనం పైకి ఎక్కినామంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వెళ్తాం అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఏరియా చూడండి, చిన్న గార్డెన్ ఏరియా అనమాట, స్టాఫ్ ఉండి ఇతరులకు ప్రవేశం లేదు. ఇట్లు ప్రిన్సిపల్ అని చాలా చక్కగా లెక్చరర్స్ కి స్టాఫ్ కి మాత్రం వీళ్ళు చాలా బాగా మంచి గార్డెన్ ఏరియా ప్రొవైడ్ చేసినారు. ఇక్కడేమో క్యాంటీన్ అనమాట, క్యాంటీన్ లో మనకు చాయ్ సమోసా చాలా బాగుంటాయి, ఇక్కడ అవి దొరుకుతాయి అనమాట మనకి. ఇంకా ఈ గేట్స్ అయితే ఇంతకుముందు అయితే లేవు ఫ్రెండ్స్ మనకు, ఇప్పుడైతే మనకు చక్కగా ఏర్పాటు చేసినారు. ఇప్పుడు మీరు చూసినైతే మొత్తం అంతా పార్కింగ్ సెక్షన్ అనమాట, టోటల్ బైక్స్ అని ఇక్కడ మాక్సిమం ఇక్కడ జెంట్సే పెడతారు, లేడీస్ వచ్చేసి కొంచెం అమ్మాయిలు అక్కడ పెట్టుకుంటారు, ఆ సైడ్ పెట్టుకుంటారు. అమ్మాయి కూడా పెట్టుకుంటారు కానీ మోస్ట్లీ జెంట్సే పెట్టుకుంటారు అంటే ఇక్కడ. ఇక్కడ మీరు చూడండి మనకు సెంట్రల్ లైబ్రరీ అనమాట, ఇదే అనమాట మన ఆర్ట్స్ కాలేజ్ మొత్తానికి ఇదే లైబ్రరీ. కింద లైబ్రరీ, పైన ఏమో మనకి ఆడిటోరియం ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఏమైనా ఫంక్షన్స్, మన కాలేజ్ ఫంక్షన్స్ కాదు బయట కొంచెం పెద్ద పెద్ద డెలిగేట్ ఫంక్షన్స్ కూడా మనకి పర్మిషన్ తీసుకుని చేసుకుంటారు అనమాట ఆడిటోరియం లో. ఇక మనం ముందుకు వెళ్తే గానా, మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మొత్తం మనకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అంతా వస్తుంది మనకి. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ చాలా అంటే చాలా పెద్దది, అది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి.
ఫ్రెండ్స్ మనమైతే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. అందరూ జనరల్ గా అందరూ అనుకుంటారు మొత్తం అంతా ఒకటే గ్రౌండ్ అనేది, ఒకటే గ్రౌండ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది వేరే స్పోర్ట్స్ రకరకాల స్పోర్ట్స్ సంబంధించిన గ్రౌండ్ అనమాట. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నది హాకీకి సంబంధించిన గ్రౌండ్ అనమాట, ఎందుకంటే ఆ గోల్ పోస్ట్ చూడండి అది ఫుట్బాల్ అయితే కొంచెం హైట్ ఇంకొంచెం హైట్ వస్తుంది, కొంచెం విడ్త్ డైమెన్షన్స్ వేరే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇదైతే మీరు చూసింది హాకీకి సంబంధించిన గోల్ పోస్ట్, సో హాకీ గ్రౌండ్ అనమాట ఇది. ఇప్పుడు ముందు చూస్తున్నైతే మీరు అది క్రికెట్ గ్రౌండ్, క్రికెట్ తో పాటు ఫుట్బాల్ గ్రౌండ్ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే గోల్ పోస్ట్, ఎందుకంటే మనం గోల్ పోస్ట్ కూడా చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్. మన ఫుట్బాల్ గోల్ పోస్ట్ కొంచెం పెద్దగా ఉంటది అనమాట, బ్రాడ్ గా హైట్ గా కొంచెం డైమెన్షన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, దాన్ని బట్టి మనం ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అని కూడా చెప్పొచ్చు. అయితే మనం ఇండియాలో మనకు క్రికెట్ కి ఉన్న ఆదరణ దేనికి లేదనమాట, ఎందుకంటే మనకు అందువల్ల మనకు ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికినా మనం క్రికెట్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం అనమాట. సో అందుకే మనం ఏ గ్రౌండ్ అయినా మనకు క్రికెట్ గ్రౌండే, అందుకే ఇక్కడ అంతా క్రికెట్ ఆడతారు ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారా మీరు అక్కడ ఏం క్లాస్ జరుగుతుంటే బాటనీ క్లాస్ జరుగుతుంది, బాటనీ ల్యాబ్ అయితే ఉంటుంది అనమాట అక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ గ్లోబల్ కూర్చొని ఎంత గ్రౌండ్ లో చూస్తుంటే మీ ఎక్కడ ఎవరు ఏం ఆడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారని చాలా బాగుంటుంది అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్. అనంతపూర్ లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ మించిన గ్రౌండ్స్ అయితే ఏది లేదనమాట, ఇదే అనమాట టాప్ అనమాట. సో మనకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద క్రూసైడ్స్ మీటింగ్స్ కూడా జరుగుతాయంట అనమాట. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడిన వాళ్ళు కింద కమెంట్ చేయండి. సో అదనమాట ఫ్రెండ్స్ మనకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. ఇక మన రైట్ సైడ్కి వచ్చామంటే ఈ బిల్డింగ్స్ ఈ బ్లాక్ గురించి మనం చూద్దాము. ఇదైతే మనకు ఈ స్టేజ్ ఇంతకుముందు అయితే లేదు ఫ్రెండ్స్, మనకు ఈ మధ్యగానే కొత్తగానే అయితే దీన్ని కట్టినారు, ఇంతకుముందు అయితే ఇక్కడ స్టేజ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఆర్ట్స్ కాలేజ్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా అంటే చాలా గ్రేట్. ఇంకా ఆర్ట్స్ కాలేజ్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఆర్ట్స్ కాలేజ్ అడ్మిషన్ తీసుకోవాలంటే దాని ప్రొసీజర్ ఏమి ఎలా ఏం కథ అనేది డీటెయిల్ గా నేను మీకు ఈ బ్లాక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్ గా మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది కామర్స్ బ్లాక్ అనమాట ఈ బ్లాక్ అంతా. అయితే ఇక్కడ కామర్స్ తో పాటు మనకి లాంగ్వేజ్ సంబంధించిన క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇంటర్మీడియట్ లో లాగా ఒక క్లాస్ లో మనం కూర్చుంటే ప్రతి ఒక్క లెక్చర్ వచ్చి మనకు చెప్పడం జరుగుతుంది కదా, అలా ఎక్కడేమి ఉండదు. ప్రతి పీరియడ్ కి మనమే క్లాసులు మారాల్సి వస్తుంది. సో మనము లాంగ్వేజ్ సంబంధించిన క్లాస్ ఎక్కువ ఇక్కడ అటెండ్ అవుతాం అనమాట ఫ్రెండ్స్. మనకు ప్రతి గ్రూప్ లో మనకు ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్టు, కామన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అది. దాంతో పాటు తెలుగు లేదా సాంస్క్రిట్ అనేది ఇంకో లాంగ్వేజ్ అనమాట. అయితే తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ మన ఆప్షన్ లో మనకి ఏది ఇష్టం అయితే అది తీసుకోవచ్చు. సో ఆ తెలుగు సాంస్క్రిట్ లాంగ్వేజ్ మనకి ఎక్కువ ఇక్కడే జరుగుతాయి అనమాట ఫ్రెండ్స్ మనకు. సో అది ఈ బ్లాక్ యొక్క విశేషము ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు బాస్కెట్బాల్ కోర్టు. అయితే ఇంతకుముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జస్ట్ కోర్ట్ మాత్రమే ఉండేది, ఈ ఫెన్సింగ్ అయితే ఏం ఉండేది కాదనమాట. ఇప్పుడైతే మనకు ఫెన్సింగ్ అన్ని చక్కగా ఏర్పాటు అయితే చేసినారనమాట ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఫ్రెండ్స్. మనకు ఆర్ట్స్ కాలేజ్ లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మనకి ఇక్కడ స్పోర్ట్స్ రకరకాలుగా అన్ని రకాల ఎంకరేజ్మెంట్ అయితే ఉంది మనకి ఇక్కడ. చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు స్పోర్ట్స్ కి ఎంకరేజ్మెంట్ చాలా ఉంది ఫ్రెండ్స్. మనకు అదర్ యాక్టివిటీస్ లైక్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మనకు ఇవన్నీ ఇటువంటి యాక్టివిటీస్ అన్ని మనకు ఆర్ట్స్ కాలేజ్ మనకి చాలా అంటే చాలా దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. మనకి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మనకి ఇక్కడ అన్ని దొరుకుతాయి మనకి ఇక్కడ. చూడండి మనకి ఎదురుగా మనకు షటిల్ ఆడతారు ఇక్కడ, షటిల్ బ్యాడ్మింటన్, అప్పుడప్పుడు ఇక్కడ మనకు కబడ్డీ కూడా ఆడుతుంటారు. కబడ్డీ కూడా ఇక్కడ చాలా బాగా ఆడుతారు ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. మనకి చాలా అంటే అన్ని రకాల స్పోర్ట్స్ లోనూ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ ముందంజలో ఉంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే మనకి ఇది ఆర్ట్స్ కాలేజ్ గేట్ నెంబర్ 2 అనమాట. అయితే ఈ పెద్ద గేట్ అయితే ఎప్పుడు ఓపెన్ చేయదు, ఇటు నుంచి వెహికల్స్ ఏవి రావు అనమాట. జస్ట్ ఓన్లీ మనకి నడుచుకుంటూ పోవడానికి మాత్రమే రావడానికి వీలుగా ఉంటుంది. ఏదైనా మీటింగ్స్ ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ గేట్ ఓపెన్ చేస్తారు, ట్రాఫిక్ ని కొంచెం కంట్రోల్ చేయడం అంతా. అదొక్క గేట్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే ఈ గేట్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు ఆర్ట్స్ కాలేజ్ లో ఓపెన్ డిగ్రీ ఆప్షన్ కూడా ఉందన్నమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చూస్తున్నారుగా మీరు. ఎవరైనా స్టూడెంట్స్ ఓపెన్ డిగ్రీ కట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కన్నా విజిట్ చేయండి, మనకు ఆర్ట్స్ కాలేజ్ లో ఓపెన్ డిగ్రీ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్. మనకు ఆర్ట్స్ కాలేజ్ లో నేనే రాజు నేనే మంత్రి మన హీరో రానా అన్న యాక్ట్ చేసిన సినిమా ఉంది కదా, అది షూటింగ్ అయితే మనకి జరిగింది అనమాట ఫ్రెండ్స్. మనకు అందులో మనకు సీఎం వస్తారు కదా, ఒక కాలేజ్ ఇష్యూ మీద స్టూడెంట్స్ యూనియన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఆ ఇష్యూ జరిగిన చోటు అంతా మనకి ఆర్ట్స్ కాలేజ్ ఈ ఎంట్రన్స్ దగ్గరే అనమాట ఫ్రెండ్స్. మనకు ఇక్కడ చూసిన వైట్ కలర్ బిల్డింగ్, అక్కడే ఆ జోన్ లోనే మనకు
మెయిన్ షూటింగ్ అంతా సినిమా షూటింగ్ అంతా జరిగింది అనమాట సార్. మనకు అక్కడ ఆ ఎంట్రన్స్ లో నుంచి మనకు స్కార్పియో వెహికల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వెహికల్స్ వచ్చి సరాసరి మనకు ఈ వైట్ కలర్ బిల్డింగ్ దగ్గర ఆగుతాయి. ఇంకా తనికెల భరణి గారు మనకి సీఎం పాత్ర పోషిస్తారు. వచ్చి మనకి ఇక్కడే ఈ సిచ్యువేషన్ ని ఈ ప్లేస్ లో మనకు మొత్తం సీన్ జరుగుతుంది. ఇప్పుడు నేను నిల్చున్న చోట రానా మనకు హీరో రానా అన్న మనకు నిల్చుంటాడు అనమాట. మొత్తం ఈ ప్లేస్ లోనే ఎంటైర్ ఈ ప్లేస్ లోనే మనకు ఆ సీన్ మొత్తం జరిగింది అనమాట ఫ్రెండ్స్. మనకు ఫ్రెండ్స్ మీకు వీలైతే ఒకసారి నేనే రాజు నేనే మంత్రి సినిమా అయితే చూడండి. మనకు ఫస్ట్ 1 అవర్ లోపలే 53-54 మినిట్స్ డ్యూరేషన్ ఆ టైంలో మనకి ఈ షార్ట్ అయితే మనకు ప్లే అవుతుంది. మన ఆర్ట్స్ కాలేజ్ షార్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు కరెక్ట్ ఇదే లొకేషన్ అనమాట. ఒకసారి లొకేషన్ మీకు చూడండి. మీకు మొత్తం ఇదే లొకేషన్ లోనే ఆ షార్ట్ అంతా తీసేశారు అనమాట ఫ్రెండ్స్. ఇదే అనమాట జేకేసి జవహర్ నాలెడ్జ్ సెంటర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్ గా మనకు స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, ఇండస్ట్రీ రిలేటెడ్ స్కిల్స్ ఇలాంటి స్కిల్స్ అన్ని ఇక్కడ ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ కి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో గవర్నమెంట్ కాలేజెస్ లో మనం ఇది ఎక్కువ చూస్తుంటాం ఇటువంటి ప్రోగ్రామ్స్ ని. ఫైనల్లీ ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చిన్న లీడ్ దొరికింది పైకి వెళ్ళడానికి. ఇక్కడైతే లాక్ అయితే చెల్లదు అనమాట. సో మనం ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాము. మొత్తం ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు మీకు మొత్తం కవర్ చేస్తాను ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం అయితే పైకి వచ్చాము. పైకి వచ్చి రాగానే చూడండి మనకి ఎలా ఉందో. పచ్చని చెట్లతో ఎటు చూసినా కూడా మంచి గాలి అసలుకు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇక్కడ మనకు రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే అన్ని రకాల కోర్సెస్ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. మనకు చూడండి డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ కింద మనకు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ మనకు చూడండి ఆడుకోవడానికి మంచిగా షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఇక్కడ వేశారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని రకాలు అంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. నేను ఒక్కోటి మీకు చూపించుకుంటూ వెళ్తాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ చూపిస్తాను. మనం ముందుకు లెఫ్ట్ తీసుకుంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. దానికంటే ముందు ఒకసారి ఇక్కడ చూడండి మనకు. మనకు ఆర్ట్స్ కాలేజ్ లో ఏ యాంగిల్ లోంచి ఎటు చూసినా కూడా చెట్లు అయితే చాలా అద్భుతంగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఒకసారి మనం దీన్ని ఏరియల్ వ్యూ గా చూసినట్లయితే ఒక చిన్న ఫారెస్ట్ లాగా మనకు అనిపిస్తుంది అన్నమాట ఆర్ట్స్ కాలేజ్ అంత బాగుంది అయితే. ఇది వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట ఫ్రెండ్స్ మనకు. సో మనము ఎప్పుడైనా ఇలానే దిగి వెళ్ళిపోవచ్చు అనమాట కిందికి. యాక్చువల్గా ఇట్లా వెళ్ళిపోవచ్చు కిందికి. కానీ అయితే కిందికి వెళ్ళే డోర్ లాక్లో ఉంది వల్ల మనము అక్కడ ఎన్ని నుంచి స్ట్రైట్గా వచ్చాము. అయితే ఈ మెట్లు దిగి కొంచెం జాగ్రత్తగా దిగాలన్నమాట. ఫాస్ట్గా దిగితే కింద పడతాము. కొంచెం నిదానంగా దిగాలి కేర్ఫుల్గా ఫ్రెండ్స్. ఇది మనకు మెయిన్ హాల్ అనమాట కింద వచ్చేసి. ఎంటర్ అవగానే మనకి ఈ హాల్లోకి ఎంటర్ అవుతాము. మనకు రైట్ సైడ్ మనకు ప్రిన్సిపల్ ఛాంబర్ కూడా ఉంటుంది. అయితే మనం ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది కొంచెం మనకు చిన్న జంక్షన్ లాగా అనమాట. ఇక్కడ నుంచి మనం అన్ని డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోతాము. ముందుకు వెళ్తే మన డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అటువైపు అయితే కెమిస్ట్రీ, ఇంకా ఇటువైపు వెళ్తే మనకు బాటనీ వెళ్ళచ్చు అనమాట. సో ఈ జంక్షన్ అనమాట మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు బాటనీ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు ఆడిటోరియం దగ్గరికి వెళ్తాము. అయితే మధ్యలో మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు జువాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. కింది నుంచి వెళ్ళాలి యాక్చువల్గా. అది కింద మనకు డోర్ అయితే లాక్లో ఉండడం వల్ల నేను కిందికి లోపలికి వెళ్ళలేకపోయాను. సో అక్కడైతే మనకు జువాలజీ డిపార్ట్మెంట్ అయితే వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే మనకు ఆడిటోరియం ఫ్రెండ్స్. ఇదే ఇంతకుముందు చెప్పాను. కింద మనకు లైబ్రరీ అయితే ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లైబ్రరీ ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఆడిటోరియం ఉంటుంది. ఇక్కడ మనకు ఫంక్షన్స్ జరుగుతాయి. ఇంకా ఏమైనా బయట ఫంక్షన్స్ కూడా, కాలేజ్ ఫంక్షన్స్ కాదు, బయట ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ గవర్నమెంట్ సంబంధించిన డెలిగేట్ ఫంక్షన్స్ అయితే మనకు ఈ డ్రామా హాల్లో అవి కూడా జరుగుతాయి అనమాట. విత్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ పర్మిషన్ ద్వారా అవి కూడా జరుగుతాయి అనమాట ఫ్రెండ్స్ మనకు. ఓకే ఫ్రెండ్స్, మీ కాలేజ్లో సీట్ ఎలా వస్తుందంటే మనకు బేసికల్గా అడ్మిషన్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. అడ్మిషన్ జరిగేటప్పుడు మన ఇంటర్ మార్క్స్ మేము ఇవన్నీ మనము ప్రొసీడింగ్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ మనం సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రోజు రమ్మంటారు అనమాట. అందరినీ స్టూడెంట్స్ని అలానే పిలుస్తారు. అడ్మిషన్స్ వేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ని ఒక రోజు అయితే రమ్మంటారు. ఆ రోజు అంతా ఆడిటోరియంలో ప్రతి ఒక్క స్టూడెంట్ పిలుచుకొస్తారనమాట ఫ్రెండ్స్. అక్కడ పిలుచుకొచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంటర్ మార్క్స్ బట్టి, వెయిటేజ్ని బట్టి మనల్ని పిలవడం అయితే జరుగుతుంది. టాప్ నుంచి మనకు పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది, ఎల్ఈడి డిస్ప్లే. దాని మీద మన ఫోటో, మన మార్క్స్ అయితే డిస్ప్లే అయితే చేస్తారు. దాని ప్రకారం పిలిచి మనల్ని అడుగుతారు, మీకు ఏ గ్రూప్ కావాలి, ఏం కథ అని అడుగుతారు. దాన్ని బట్టి మన గ్రూప్ అలాట్మెంట్, సో అవన్నీ జరుగుతాయి అనమాట ఫ్రెండ్స్. ఆ గ్రూప్ అలాట్మెంట్ జరిగేటప్పుడు మన ఒరిజినల్ మార్క్స్ మేము టీసీ కూడా తీసేసుకుంటాం అనమాట. సో అదే ఫ్రెండ్స్ ఇక్కడ కౌన్సిలింగ్ జరిగే విధానము. ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. సో అదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఆ విధంగా జరుగుతుంది. మనకు ఆర్ట్స్ కాలేజ్లో ఎటు చూసినా మనకు మిస్ కానీ ఒకటే అనమాట ఫ్రెండ్స్, అది గ్రీనరీ. అది ఎటు చూసినా ఎక్కడికెళ్ళినా అది గ్రీనరీ అయితే ఎక్కడ మనకు మిస్ అయితే కాదనమాట. అది చాలా అంటే చాలా అద్భుతంగా వీళ్ళు చెట్లను అయితే చాలా బాగా పెంచారనమాట.
చెట్లు నాటడం ఒకెత్తు అయితే దాన్ని పెంచడం ఒకెత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో లెవెల్ అనమాట. అది మెయింటెనెన్స్ అనేది చాలా అంటే చాలా కష్టము. పైగా అందులోనూ ఇంత పెద్ద కాలేజ్లో మెయింటైన్ చేయడం అంటే అది చిన్న విషయం అయితే కాదు, చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది ఇక్కడ మేనేజ్మెంట్ అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు కాలేజ్ మొత్తాన్ని సింగిల్ టేక్లో మొత్తం అంతా చూపించేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు బాటనీ డిపార్ట్మెంట్ దగ్గర ఈ పాయింట్ మనము స్టార్ట్ పాయింట్ గా మనం పరిగణించినట్లయితే మనం ఇందాక స్టెప్స్ ఎక్కామే జేకేసీ దగ్గర అది ఎండ్ పాయింట్ గా భావించవచ్చు. సో మీకు మొత్తం ఆర్ట్స్ కాలేజ్ గురించి సింపుల్ గా మీకు చెప్పేస్తాను వినండి ఫ్రెండ్స్. మనకు ఆర్ట్స్ కాలేజ్ లో యూజీ అండ్ పీజీ రెండు కోర్సు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట రెండు అవైలబుల్ మనకు. యూజీ వచ్చేసి మనకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మూడు రకాలుగా ఉంది మనకు. ఇంకా పీజీ వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనమాట. మనకు ఈ బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే కదా దీంట్లో మళ్ళీ మనకు సపరేట్ మూడు గ్రూప్స్ ఉంటాయి మనకు బీజెడ్సీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ గ్రూప్స్ అని. ఇట్లా మళ్ళీ మనకు ఈ బీఎస్సీలో మూడు ఉంటాయి, ఈ త్రీ కలుపుకొని మనకు బీఎస్సీ అని సింపుల్ గా అన్నారు. మనకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా అంతే బీఏ, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్ కూడా మనకు సపరేట్ గా ఉంటాయి మళ్ళీ మనకు ఇండివిజువల్ గా. సో అది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకు వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్. ఓకే మనకు ఆర్ట్స్ కాలేజ్ మనకు 1916 లో మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఈ ఆర్ట్స్ కాలేజ్ మనం ఏమని పిలుస్తామంటే ఇంకా గ్రాండ్ లేడీ ఆఫ్ రాయలసీమ, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ రాయలసీమ అని కూడా మనం పిలుస్తామన్నమాట. ఇది మన రాయలసీమలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట, రాయలసీమలోనే మన ఫోర్ డిస్ట్రిక్ట్స్ లోనే ఇదే అనమాట బిగ్గెస్ట్ కాలేజ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఇండియాస్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ మనకు లెక్చరర్ గా సర్వ్ చేసినారనమాట. అదైతే ఇంకా హైలైట్ ఫ్యూచర్ అది మనకు. మన ఆర్ట్స్ కాలేజ్ అనంతపురంలో మన ఇండియన్ ప్రెసిడెంట్ లెక్చరర్ గా పనిచేసినాడంటే ఇంకా అది వావ్ అనిపించే పాయింట్ అనమాట. చాలా గ్రేట్ అండ్ చాలా గర్వంగా ఫీల్ అయ్యే పాయింట్ అది యాక్చువల్గా. ఫ్రెండ్స్ వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ అనమాట, ఇదైతే కొత్తగా కట్టించినది, ఇంతకుముందు అయితే లేదనమాట ఈ బిల్డింగ్. ఇదంతా ఈ మధ్య కాలంలో కొత్తగా కట్టించిన కన్స్ట్రక్షన్ అనమాట ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఆర్ట్స్ కాలేజ్ 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 2017 లో దీన్ని మనకి ఇక్కడ సెనిటరీ సెలబ్రేషన్స్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒకసారి చూడండి ఆర్ట్స్ కాలేజ్ ని, ఆర్ట్స్ కాలేజ్ గ్రీనరీ అంతటిని, ఎందుకంటే వీడియో క్లోజ్ చేయబోతున్నాను ఇంకొద్దిసేపట్లో. సో ఇక్కడే అనమాట ఫ్రెండ్స్ మనకు నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ అయితే జరిగింది ఇక్కడే అనమాట. మీరు బాగా చూడండి ఒకసారి ఇదే లొకేషన్ లో మొత్తం ఆ షాట్ అయితే ఇక్కడే తీయడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకు ఆర్ట్స్ కాలేజ్ గురించి, మనకు ఆర్ట్స్ కాలేజ్ అయితే అటానమస్ బాడీ అనమాట, అంటే ఇండిపెండెంట్ బాడీ. ఇది వరకు అయితే మనకు ఆర్ట్స్ కాలేజ్ కాదు అన్ని కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ మనకు ఎస్కేయూ కింద నడిచేటివి అనమాట. ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా, డేట్స్ ఏమైనా సెలవులు ఇవ్వాలన్నా, ఆ హాలిడేస్ లిస్ట్ మొత్తం అంతా ప్రిపేర్ చేసేది ఎస్కే యూనివర్సిటీ అనమాట. అందుకే ఇవన్నీ దాని కింద పనిచేసి ఇంత ముందు. ఇప్పుడు ఇండిపెండెంట్ కాబట్టి అటానమస్ కాబట్టి ఇప్పుడు దాని కింద అంటే ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ అయితేనేమి, ఇక్కడ కూర్చున్న ఒక కమిటీ అయితేనే మొత్తం అంతా డెసిషన్ తీసుకుంటుంది. ఇంకొక నాశ్రయించాల్సిన పని అయితే లేదనమాట. అందుకే ఇది అటానమస్ బాడీ అదనమాట అటానమస్ అన్న పదానికి మీనింగ్. దీనికి నేనే రాజు నేనే మంత్రిలో ఇది దీనికే రాజు దీనికి ఇదే మంత్రి అనమాట. సో అది అటానమస్ అన్న పదానికి అర్థము. సో అది ఫ్రెండ్స్ మన ఆర్ట్స్ కాలేజ్ చూసారు కదా ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఆర్ట్స్ కాలేజ్ లో చాలా మంది ఫ్రెండ్స్ చదివింటారు ఖచ్చితంగా. ఆర్ట్స్ కాలేజ్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలేజ్ కాబట్టి చాలా మంది అయితే ఖచ్చితంగా దీనిలో చదివే ఉంటారు. డెఫినెట్ గా ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఆర్ట్స్ కాలేజ్లో వారు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్, అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితేనే మీ కోర్సెస్ అన్ని గురించి మీకు క్లియర్గా చెప్పాను కదా ఫ్రెండ్స్. అండ్ ఎలా జరుగుతాయి కౌన్సిలింగ్, అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి, ఏం కథ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో నేను మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.